ప్రశాంత్ ఇప్పుడు నీ దగ్గరకు వచ్చింది కదా, నువ్వు తీసుకొచ్చిన కదా, నువ్వు అందరిని తీసుకురా, నేను కూర్చుని పెట్టి మాట్లాడు సరేనా? నేను అందరిని తీసుకురా, నీకు అవకాశం అది జనరల్ గా ఫీజు చెప్పడం చెప్పినాము వాళ్ళు. నీ అది చూస్తాను అని చెప్పిన అకౌంట్స్ లో ఆయన ఆయన నేను చెప్పినాడు వాళ్ళు అడిగేది వాళ్ళ లెక్క ప్రకారం వాళ్ళు రాసి ఇచ్చారు ప్రశాంత్. వాళ్ళు వాళ్ళు అన్నంత మాత్రాన ఆయన కడతాడా? ఆయన కడతాడా? అదిగా నేను అడుగుతున్నాను 22,000 ఉన్నదండి అట్లేం ఉండదు. ప్రతి పేరెంట్ తక్కువ చేయమని అడుగుతాడు, రిక్వెస్ట్ చేస్తాము తక్కువ చేస్తున్నాం. మీరు అడగండి బాబు, మీరు ఇక్కడ రా బాబు. మీరు ఇప్పుడు చెప్పండి, నీకు అంత ముందు ఉండదు ఎంత ఇచ్చినాము? ఎంత కట్టమని చెప్పినా? ఎంత కట్టమని చెప్పినా? కట్టమని చెప్పినా? తక్కువ చేసినా సార్? తక్కువ చేయండి సార్ అని అడిగి ఆయన టీసీ అడగట్లేదు. ఆయన ఏముండదు ప్రశాంత్, బయటికి పోవాలంటే మీరు మొత్తం డబ్బులు వస్తుంది. నేను ఒక్కటి ప్రశాంత్, 100% వాస్తవం. ఏంటిది ఏంటిది? మీరు ఈ స్కూల్లో అయిపోయిన తర్వాత వాడు పోవాలనుకుంటే వాడు టీసీ పేరుతో మెమో పేరుతో విచ్చల విడిగా డబ్బులు వసూలు చేస్తున్నారు. అది తప్పు. ఆ తప్పు ఎట్లా సార్? వాస్తవం సాక్ష్యాలు లేదు. తప్పు ప్రశాంత్, అది తప్పు. ఇప్పుడు ఆయన ఇది న్యూస్ సెన్స్ అయిందని దయచేసి మీకు చేతులు ఎందుకు ముక్కుతున్నా. కానీ మీరు అన్ని తీసేసినాకనే 7,000 రూపాయలు అయ్యా నువ్వు కట్టేదని అన్నారు. ఎవరు? మీరు. నేను. మీరైతే ఎవరైతే అయితే నేను 7,000 రూపాయలు తీసుకొని వస్తే మీరు టీసీకి వస్తే 22,000 ఎట్టేసిండ్రు? నర్సా, నువ్వు నా దగ్గరికి 22,000 కట్టాలని వచ్చినావు కదా సార్, ఇంకున్నది 7,000కి ఇంత అడుగుతున్నారు సార్ అన్నావు.
సార్ నా పేరు నర్సయ్య మాది కానపూర్ మండల్ మాది పోస్టన్ మండల్ కానపూరే అక్కడ నుంచి మా బాబుని వివేకాన్ని మా బాబు చిన్న బాబు ఈ డెఫడల్ స్కూల్లో ఫస్ట్ జాయిన్ చేసినాం జాయిన్ చేసేటప్పుడు ఫీజు తక్కువ అని అది అని ఇదని చెప్పి మా ఇంటికి వచ్చారని మరి చెప్పారు సరే ఫీజు తక్కువ ఉంటుంది కదా అని మీరు జాయిన్ చేసి వచ్చినాము 2019లో మేము జాయిన్ చేసినాము అప్పటి నుంచి ఫీజులు వ్యాన్ ఫీజులని ఆ ఫీజులని ఈ ఫీజులని ఫీజులు వేస్తూనే ఉన్నారు మేము కట్టుకుంటూనే వచ్చినాము అయినా కానీ మేము కొంత కన్సల్ట్ ఇస్తున్నామని చెప్పి అప్పుడు కరోనా అని చెప్పి ఆ కరోనా బిల్లు కూడా వేసిండ్రు అన్నీ కట్టుకుంటూ వచ్చినా కానీ లాస్ట్కి 7000 రూపాయలు పోయిన సంవత్సరానికి ఫీజు డ్యూ ఉండే ఆ 7000 రూపాయలు కట్టి మా బాబుని సోషల్ ఫెలర్ సీట్ వచ్చింది అక్కడ పంపిద్దామని మేము అనుకొని టీసీ అడగడానికి సార్ దగ్గరికి వస్తే అది రికార్డ్ రాసే సార్ ఏమన్నాడంటే మీరు 22000 ఇవ్వాలి ఇంకా అని చెప్పిండు చెప్పి సరే 22000 ఎట్లా అని చెప్పి మా బాబు గట్టిగా మాట్లాడబోతే ఇక్కడ గట్టిగా మాట్లాడదు ప్రిన్సిపాల్ కార్డు బొమ్మని అన్నారు ప్రిన్సిపాల్ కార్డు నింపోతే ఏమంటే సోమవారం చూద్దాం పని విషయం ఏదైనా ఉంటే అని ఆయన పంపించాడు పంపిస్తా ఉంటే ఇట్లా మీడియా వచ్చింది సార్ నేను వీళ్ళతో మాట్లాడుతున్నాను దయచేసి అయితే 7000 రూపాయలు ఉన్నది 22000 ఎట్లానే మాకు సరే మీరు కన్సల్ట్ మా మీద ఏదైనా కన్సల్ట్ చేసి మీ బీద వాళ్ళని కన్సల్ట్ చేసి చేయొచ్చు కానీ మళ్ళా మీరు కన్సల్ట్ చేసిన ఫీజు అంతా వేస్తాం ఇప్పుడు అని చెప్పి ఆ రికార్డ్ సార్ రాసే సార్ అన్నాడు మళ్ళీ ఆయన దగ్గర పోతున్నా ఇట్లా మాట్లాడిన అతను 22000 రూపాయలు వేసిండు సార్ మాకు అంటే డ్యూ ఫీజు అయ్యేది లేకపోతే వాళ్ళు కావాలని మాకు ఫీజు ఎక్కువ వేసిండ్రా మాకు టీసీ ఇచ్చేది ఉండి తర్వాత పిల్లగాడు మా స్కూల్ నుంచి పోతాడని వీళ్ళు లాభం కోసం అది వేసిరా మాకు అర్థం కాలేదు సార్ ఇది మాత్రం నేను ఇప్పుడు 4th క్లాస్ ఈ ఇయర్ అంటే పోయిన ఇయర్ లాస్ట్కి 4th క్లాస్ అయిపోయింది ఇప్పుడు 5th క్లాసు సోషల్ పేపర్ సీట్ వచ్చింది మాకు తొర్రూరులో అది సార్ జరిగిన సంగతి ఇది దేవ ఆ స్కూల్ని ఏదో అవమానించాలని కాదు లేకపోతే దాని మీద నిష్ఠూరంగా నిందలు మోపాలని కాదు ఆ స్కూల్ మంచిది కాదని నేను చెప్పిన ఒకప్పుడు డెఫర్డ్ స్కూల్ అంటే చాలా బాగుండే ఇప్పుడు మాత్రం స్టాఫ్ అంత ఘోరంగా ఉన్నది పిల్లలకు చదువు కూడా రావట్లేదు మా పిల్లగాన్ని తీసుకొచ్చి మీకు చూపెట్టమంటే మళ్ళీ ఇదే మీడియాతో మాట్లాడగలను వానికి చదువు ఎంత వస్తుంది మీరు స్టాండర్డ్ చూడండి ఒక వర్డ్ కరెక్ట్గా పలకలేడు తెలుగు అక్షరాలు అసలు రావానికి ఇది సార్ నేను విన్నదైతే దయచేసి మీరు గమనించండి ఈరోజు భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో నర్సంపేట పట్టణ కేంద్రంలో ఉన్నటువంటి డబోడిల్ స్కూల్ ముందు ధర్నా చేయడం జరిగింది ఈ ధర్నా యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే డబోడిల్ స్కూల్ అనేది విచ్చలవిడిగా విద్యార్థుల నుండి అధిక ఫీజులు వసూలు చేయడం ఓ కార్పొరేట్ విద్యా వ్యవస్థగా వ్యవహరిస్తూ విద్యార్థుల నుంచి విద్య అనేది ఒక వ్యాపారంగా మారుస్తూ విద్యార్థుల నుంచి అధిక ఫీజులు వసూలు చేస్తూ ఉంది అంతేకాకుండా పక్కనే ఎటువంటి పర్మిషన్ లేకుండా యూనిఫామ్స్ బుక్స్ పేరుతోటి కూడా విద్యార్థుల దగ్గర నుంచి వేలకు వేల ఫీజులు దోసుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది కానీ అధికారులు వీటి పట్ల ఎటువంటి స్పందన లేదు ఇప్పటి వరకు అధికారులు స్పందించలేదు అధిక ఫీజులు వసూలు చేస్తూ అంతేవిధంగా పేద విద్యార్థుల రక్తం దాగుతున్నటువంటి పరిస్థితి ఈ డబోడిల్ స్కూల్ ఉంది వెంటనే అధికారులు స్పందించి ఈ స్కూల్ పైన చర్యలు తీసుకోవాలి అట్లాగే ఈ స్కూల్ పర్మిషన్ను రద్దు చేయాలని చెప్పేసి మేము ఎస్ఎఫ్ఐగా డిమాండ్ చేస్తున్నాం లేకపోతే భవిష్యత్తులో ఎంఈఓ ముందు కానీ డీఓ ఆఫీసుల ముందు కానీ భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని హెచ్చరిస్తా ఉన్నాం నా పేరు యార ప్రశాంత్ ఎస్ఎఫ్ఐ వరంగల్ జిల్లా కార్యదర్శి ఫీజులు ఎక్కువగా వసూలు చేస్తున్నాయని కొన్ని విద్యా సంఘాలు ఆరోపణలు చేస్తున్నాయి దాంట్లో ఎలాంటి నిజాలు లేవు పుస్తకాలు అమ్మడం అనేది స్కూల్ ప్రాంగణంలో జరగట్లేదు అది ఆ స్కూల్ పుస్తకాలు అమ్మకానికి ఈ డబోడిల్ స్కూల్ మేనేజ్మెంట్కి ఎలాంటి సంబంధం లేదు ఇంతకుముందు యూనిఫామ్లు కూడా ఎవరు అమ్మట్లేదు నా దగ్గర యూనిఫామ్లు కూడా అమ్మరు కాకపోతే నేను కొత్తగా ఒక బ్రాంచ్ ఓపెన్ చేయాలనుకున్నాను ఆ బ్రాంచ్లో స్కూల్ యూనిఫామ్ ఎలా ఉండబోతుందో ఒక మోడల్కి పెట్టాము అంతేగాని దాంట్లో ఏం లేదు ఇప్పుడు ఇంతకుముందు ఒక విద్యార్థి సంఘం వాళ్ళు ఒక పేరెంట్ తీసుకుని వచ్చినారు ఆ పేరెంటు గతంలో ఇక్కడ 2021-22 విద్యా సంవత్సరం చదివిపించినప్పుడు అతనికి కొంత కన్సెషన్ ఇవ్వడం జరిగింది 2022-23లో 7000 రూపాయలు డ్యూ ఉంది అది రెండు కలిపి 22000 రూపాయలు అయితే టీసీ అడిగినప్పుడు మొత్తం అడిగినారు కాకపోతే నాకు ఈరోజు టీసీ కావాలని వస్తే రేపు గ్రూప్ 4 పరీక్షలు ఉన్న మూలన అందరము సిబ్బంది అంతా బిజీగా ఉంది సో నేను మండే నాడు రండి నేను సెటిల్ చేస్తానని చెప్పినాను తర్వాత బయటికి వెళ్తే విద్యార్థి సంఘాలు కలిసి మళ్ళీ వాళ్ళని తీసుకొని వచ్చినారు ఇక్కడ దాని మీద వాదోపవాదాలు జరిగినవి తప్పకుండా ప్రతి పేరెంట్కు ఈ విద్యా సంస్థలో న్యాయం చేయడం జరుగుతుంది దయచేసి విద్యార్థి సంఘాలకు అన్నిటికీ చెప్పేది ఏంటంటే ఇలాంటివన్నీ దీన్ని ఎక్కువగా విద్యా సంస్థలకు అన్నిటినీ కార్పొరేట్ విద్యా సంస్థలతోటి ఇంటర్నేషనల్ స్కూల్స్ తోటి మన నర్సంపేట బడ్జెట్ స్కూల్స్ని జతపరిచి ఇవన్నీ ఇలాంటివి అన్నీ చేస్తే కేవలం అపోహలు మాత్రమే దీంట్లో ఎలాంటి వాస్తవాలు లేవు
నేను చెప్తున్నాను కదా, నేను వ్యక్తిగతంగా నర్సంపేట స్కూల్ డాఫోడిల్స్ మేనేజ్మెంట్ తరఫున నా దగ్గర చదివిపిస్తున్న పాఠశాలలో తల్లిదండ్రులందరికీ సవినయంగా మేనేజ్ చేస్తేనంటే మీకున్న ప్రతి సమస్య నేను 24 గంటలు ఇక్కడ అవైలబుల్గా ఉంటాను. నన్ను వచ్చి కలవండి, తప్పకుండా దాన్ని నేను సామరస్యంగా మనం పరిష్కరించుకుందాం. నేను అదే చెప్పినాను ఇంతకుముందు మీ రికార్డులలో కూడా ఉంది. 21-22లో తనకు కొంత కన్సెషన్ ఇవ్వడం జరిగింది. ఇప్పుడు 22-23 సంవత్సరంలో 7000 ఉన్నాయి. రెండు కలిపి అకౌంట్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు చెప్పినారు. నా దగ్గరకు వస్తే నేను కొంచెం బిజీ ఉన్నాను, మీరు సోమవారం నాడు రండి, వస్తే మనం సాల్వ్ చేద్దామని చెప్పినాను. ఓకేనా? ఎవరికి